తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుంది. అక్కడ ఎల్లుండి నుంచి అన్ని నియోజకవర్గాల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటించబోతున్నాం. ప్రజల ఎట్ట చైతన్యం తీసుకురావాలి. అదేవిధంగా మా నాయకుడిపైన జరుగుతున్న దాడి పెట్టిన దొంగ కేసులు ప్రజల్లోకి ఎట్ట తీసుకెళ్ళాలి దానిపైన రేపు అన్ని పార్లమెంట్లో చర్చించి ఎల్లుండి నుంచి ఆ కార్యక్రమం మేము తీసుకెళ్తాం. రేపు పర్మిషన్ అప్లై చేసా. రేపు అంటే ఎంతమందికి ఇస్తారో బట్టి అమ్మ బ్రహ్మని నేను రేపు అధ్యక్షుల వారిని కలుస్తాను. అధ్యక్షుల వారిని కలిసిన తర్వాత దానిపై నేను స్పందిస్తాను. కలవకుండా నాకే తెలుస్తుంది, నాకేం హాట్ లైన్ లేదు కదా, లోపల కోర్టులోకి సారీ జైల్లోకి. డెఫినెట్గా అందరం షాక్లో ఉన్నాం. నీతి నిజాయితీకి మార్పు మేరు చంద్రబాబు నాయుడు ఏనాడు తప్పు చేయలేదు. అసలు కోర్టుకే వెళ్ళాలనుకున్నా అనుకోడాను. అందుకే మీరు చూస్తే డిఫమేషన్ కేసులు కూడా ఎప్పుడు వేయలేదని. కోర్టుకి మనం వెళ్తాం ఏంటి, ఇంత నీతి నిజాయితీగా మనం బతుకుతున్నాం. ఆయన ఎప్పుడు ప్రైడ్ అనేది ఉండేది, ఏం తప్పు చేయని వ్యక్తి, అహర్నిశలు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి, రోజుకి 20 గంటలు పనిచేసిన వ్యక్తి. ఇన్ఫ్యాక్ట్ నాకు గుర్తున్నంతవరకు 8th or 9th class తర్వాత అసలు నేను మా నాన్నగారిని చూశాను. దాని ముందర ఎప్పుడు అసలు మా నాన్నగారు ఎలా ఉంటారో ఫోటోలు పేపర్లు టీవీలో చూస్తాం తప్ప డైరెక్ట్గా చూస్తాం చాలా తక్కువ. అంటే అంత కష్టపడ్డారు ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం. అలాంటి వ్యక్తిపై దొంగ కేసులు పెట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టి జైలుకి పంపించినంటే బాధ ఉండదా, ఆవేదన చలవా? ఎట్లా చేస్తాం, ఎందుకు వదిలిపెట్టి ఆ బాధ ఆవేదన ఉండదా మాకు? మేము మనుషులమే కదా. మేము మా వాదనలో చాలా స్పష్టంగా జడ్జి గారు ముందలు పెట్టాం. అయినా కూడా ఏ కారణాల వల్ల నాకు తెలియదు ఒక నిర్ణయం తీసుకున్నారు. మా నాయకుడిని రిమాండ్కి పంపించారు. రిమాండ్ రిపోర్ట్ మీరు చదవండి, దయచేసి దయచేసి చదవండి. అక్కడెక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వచ్చినాయి కానీ అని, ఆయన కంపెనీలకి డబ్బులు వచ్చినాయి కానీ అని ఇదిగో ప్రూఫ్ అని చూపించలేకపోయారు. సో మేము పోరాడతాం, అందుకే మళ్ళీ దీనిపైన మేము వదిలిపెట్టాం. మా న్యాయ పోరాటం ముందుకు కొనసాగుతుంది. దాదాపు 3 రోజులు డీటెయిన్, ఇల్లీగల్ డిటెన్షన్. బుచ్చే చౌదరి గారు ఈరోజు నా దగ్గరకు వస్తున్నారంటే 30 పోలీసులతో ఎస్కార్ట్ పెట్టి పంపిస్తారు. కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు సంఖ్యభావం తెలిపే దానికి వస్తే లాఠీ ఛార్జీలు చేస్తారు. ఇంకా రామకృష్ణారెడ్డి గారిని ఇప్పుడు కూడా ఇంట్లోనే పెట్టించారు, బయటికి రానిలా. అనుపర్తి మాజీ శాసనసభ్యులు, అంటే మీరు చూడండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన ఎలా ఈ ప్రభుత్వం పోలీసులు వాడి దాడి చేస్తుంది. ఒక్కసారి పోలీసులు పక్కన పెట్టి రమ్మని చెప్పండి, డైరెక్ట్గా రమ్మనండి. వైకప్ సిగ్గు లేకుండా అసలు పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాంట్లో కొంతమంది అధికారుల వల్ల మొత్తం డిపార్ట్మెంట్కే ఈరోజు చెడ్డ పేరు వచ్చింది. పోలీసు సోదరులు కూడా ఆలోచించాలి.
నాయకుడి పైన దొంగ కేసు పెట్టి ఒక ఆధారాలు నిరూపించకుండా ఒక ఆరోపణ నిరూపించకుండా ఆధారాలు లేకుండా ఆ వ్యక్తిని జైలుకి పంపిస్తే ఆ ప్రభుత్వానికి మీరు అండగా నిలబడితే మీరు కూడా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఆలోచించండి శాంతియుతంగా ఐ యామ్ రిపీటింగ్ శాంతియుతంగా తెలుగుదేశం పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది ఎక్కడొక గొడవ చేయలేదు ఎక్కడొక గ్లాస్ పగల ఒక పోల్ తో టేరల శాంతియుతంగా మేము నిరసన వ్యక్తం చేస్తుంటే మాపైన దాడి చేస్తున్నారు శాంతియుతంగా మేము దీక్ష కూర్చుంటే మా శిబిరానికి వచ్చి పోలీసులు పెట్టుకొని వైకాపా నాయకులు దాడి చేస్తున్నారు పోలీస్ సోదరులు కూడా దయచేసి ఆలోచించమని నేను కోరుతున్నాను సార్ లోకేష్ గారు చంద్రబాబు గారు విచారించిన సిట్ కార్యాలయం దగ్గర టపాకాయలు కాల్చారు 144 సెక్షన్ పెడితే మంత్రులు రోడ్లపై కూర్చొని లేకపోతే ర్యాలీలు చేసి డ్యాన్స్లు వేసిన పరిస్థితి సిట్ కార్యాలయం దాని మీద వీడియో నేను ఆల్రెడీ దానిపైన చాలా స్పష్టంగా చెప్పాను పరిశ్రమలు తీసుకొస్తే లేదంటే ఉద్యోగాలు కల్పిస్తే డాన్సులు చేయాలి లేదంటే స్వీట్లు పంచుకోవాలి ప్రతిపక్ష నేత పైన కక్షపూరితంగా కేసు పెట్టి జైలుకి పంపిస్తే స్వీట్లు ఎందుకు కాల్చుకుంటున్నారో తపాసులు ఎందుకు కాల్చారో వైకాపా నాయకులు ప్రజలకే చెప్పాలి ఇంకా మేము ఏం నిర్ణయం తీసుకోలేదు న్యాయ పోరాటం జరుగుతుంది వచ్చే జడ్జిమెంట్ల తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం నేను పాదయాత్ర ఎప్పుడు మొదలు పెట్టాలి ఎక్కడ ఉండాలి అవన్నీ ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో నిర్ణయం తీసుకుంటాం నెక్స్ట్ టార్గెట్ మీరేం చెప్పి ఒక ప్రచారం కూడా చేస్తున్నారు కొన్న సిఐడి అధికారి మాట్లాడినప్పుడు కూడా ఈ కేసులో లోకేష్ ఉన్నారని చెప్పేసి చెప్పిన పరిస్థితి దీని మీద అలాంటి చంద్రబాబు నాయుడు గారి పైనే ఐ మీన్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పైనే దొంగ కేసు పెట్టి దొంగ ఎఫ్ఐఆర్ పెట్టి జైలుకి పంపించారంటే ఎలాంటి పరిస్థితి ఉందో ఆలోచించండి స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి ఫైబర్ గ్రిడ్ కానివ్వండి అమరావతి కానీ నాకు సంబంధం లేని డిపార్ట్మెంట్లు ఫైల్స్ ఎప్పుడు నాకు రాలేదు నేను దాదాపు 1500 ఫైల్స్ క్లియర్ చేశాను నేను మంత్రిని ఈ యొక్క ఫైల్లో కూడా తప్పు చూపించలేకపోయింది ఈ ప్రభుత్వం 4 సంవత్సరాలు 4 నెలల తర్వాత కూడా నేను ప్రజల తరఫున పోరాడుతున్నా దాదాపు 2900 కిలోమీటర్లు యువగలం పాదయాత్ర చేశాను అందుకే ఈ ప్రభుత్వం భయపడింది ఒక పక్కన మా నాయకుడు ఇంకో పక్కన నేను ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడుతున్నాం కనుకనే మా పైన కేసులు పెడుతున్నారు మా నాయకుడు జైలుకి పంపించారు నేను చెప్పాను ప్రజల కోసం రాష్ట్రం కోసం పోరాడుతున్న మమ్మల్ని ఎన్నిసార్లు మీరు జైలుకి పంపిస్తారు పంపించుకోండి బయటకు వస్తాం ప్రజలే మమ్మల్ని వాళ్ళ భుజ స్కందాలపైన మోస్తారు ఎందుకంటే ప్రజలు తెలిసి మేము తప్పు చేయలేదు అందుకే ఎప్పుడు లేని విధంగా ఈరోజు బంద్ కూడా చాలా శాంతియుతంగా ప్రజలే ఆమోదం తెలిపారు మీ పోరాటం ఆపద్దు అని చెప్పారు నిన్న చంద్రబాబు నాయుడు గారు పెళ్లి రోజు ఆ రోజే కోర్టుకి తీసుకెళ్తాం ఆ రోజే రిమాండ్కి తరలిస్తాం కుటుంబ సభ్యులతో మాట్లాడాలి ఇంకొక 5 నిమిషాలు ఇవ్వండి అంటే లేదు టైం అయింది బయలుదేరాలి అని ఒత్తిడి చేస్తాం ఇవన్నీ నిన్న జరిగినాయి నేను కూడా గత 3 రోజులుగా మహా అంటే ఒక 4-5 గంటలు పడుకుని ఉంటా పర్వాలేదండి ఇవన్నీ చేస్తారు సైకోతో పోరాడినప్పుడు ఇవన్నీ తప్పం మాకు కూడా కానీ మా పోరాటం మటుకు ఆగదు
చంద్రబాబు నాయుడు గారు ఇస్ ఎన్ ఎన్ఎస్జీ ప్రొటెక్టీ ఈజ్ ప్రొటెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దక్షిణ భారతదేశంలో ఓన్లీ ఎన్ఎస్జీ ప్రొటెక్టీ డెట్ కమాండర్ ఏమన్నాడంటే హెలికాప్టర్ అవుతే ఐ విల్ నాట్ ప్రొటెక్ట్ హిమ్ ఐ కెన్ నాట్ ప్రొటెక్ట్ బికాస్ ఐ కెన్ నాట్ ట్రావెల్ విత్ ఎంటైర్ టీమ్ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు సో నేను టీం మొత్తంతో వెళ్ళలేను అని చెప్పిన తర్వాతనే డిపార్ట్మెంట్ రోడ్ మార్గంలో తీసుకెళ్లాలని నిర్ణయించాను